వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. నేను తెలంగాణ ప్రజలకు దయచేసి మీ బిడ్డగా మీకు రెండు చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నా. దయచేసి ప్లీజ్, ఇది ఎవరి కోసమో కాదు, ఎవరు మిమ్మల్ని నిర్బంధించడం కాదు, మనకు మనమే నిర్బంధించుకోవాలి. మనకు మనమే, మన కోసం, మన బతుకు కోసం, మన పిల్లల కోసం, మన రాష్ట్రం కోసం ఖచ్చితంగా మన ఉన్నతాధికారులు చెప్పేది మనం పాటించు. మేయర్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, దయచేసి తక్షణం మీరు మీ పౌర బాధ్యత నిర్వర్తించాలి. రేపు పోలీసులతో పాటు చౌరస్తాల్లో మీరు కనిపించాలి, ప్రజలను కనిపించేయాలి. మీ కూరగాయల దుకాణాల కాడ బ్లాక్ మార్కెట్ అమ్మకుండా మీరు చూడాలి. ఇది మన బాధ్యత. ప్రజలకు సరుకులు మంచిగా అందాలి, దయచేసి మీరు చూడాలి. అట్లనే జిల్లా పరిషత్ చైర్మన్లు, మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా దయచేసి ఏ ఊరు కావురే, మీరు కథానాయకులు కావాలి. మనం ఎన్నుకోబడ్డది ప్రజల కోసం. దయచేసి ప్రజానాయకులు ఉన్నవాళ్ళు ప్రజల మధ్య ఉండాలి, మన కర్తవ్యం అదే. అందువల్ల ఇంతమంది మనం కదిలిన తర్వాత మన ప్రజలను ఈజీగా చేయగలుగుతాం. మీ గ్రామాన్ని మీరు చేయగలుగుతారు. ఇవాళ గ్రామం వాళ్ళు, ఇవాళ పట్టణం వాళ్ళు నియంత్రించుకుంటే ఈ సమస్య ఇంత పెద్దగా రాకుండా మళ్ళీ కోఆపరేట్ చేస్తేనే మనకు వాళ్ళు సేవ అందించగలుగుతారు. కాబట్టి దయచేసి పోలీసు ఆపుతుందంటే మన కోసం ఆపుతుంటు, పోలీసు ఆపుతుందంటే మన కోసం ఆపుతుంది, మన కోసం, మన మేలు కోసం, మన బావు కోసం ఆపుతుంది తప్ప పోలీసుల వ్యక్తిగత స్వార్థం ఏం లేదు దాంట్లో. వాళ్ళకి వ్యక్తిగతంగా వచ్చేది కూడా ఏం లేదు, అందుచేత చేయాలి. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.